అదే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మోహన్ బాబు సినిమాలో, చూడలేననుకున్నది చూశానమ్మా, వినలేదనుకున్నది విన్నానమ్మా అని. అట్లాగే మన హయాంలో చూడలేదనుకున్నాయి అనేకం చూసాం. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసి భారతదేశంలో కలపడం దగ్గర నుంచి, అయోధ్యలో రామ మందిర నిర్మాణం దగ్గర నుంచి, ఈ దేశంలో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యుయేషన్, అట్లాంటిదే జమిలి ఎన్నికలు కూడా మన కళ్ళ ఎదురుగుండానే జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి అడుగులు కీలకమైనటువంటి పడుతున్నాయి. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే 3 రకాలైన బిల్లులు తేబోతున్నారట, ఇందులో ఈ 3 బిల్లుల యొక్క కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఒకే దేశం ఒకే ఎన్నికకి సంబంధించి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో ఇచ్చినటువంటి సూచనల మేరకు అపాయింటెడ్ డే ప్రభుత్వం ప్రారంభమయ్యే రోజుకి సంబంధించి 82A అధికారంలో కొత్తగా సబ్ క్లాజ్ 1 చేరుస్తారు. లోక్సభ, అన్ని రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల పదవీ కాలాన్ని ఒకేసారి ముగించేందుకు 82A సబ్ క్లాజ్ 2 జోడిస్తారు. ఇక లోక్సభ పదవీ కాలం రద్దుకు సంబంధించి 83(2) అధికారాన్ని సవరించి కొత్తగా సబ్ క్లాజ్ 3(4)లను చేరుస్తారు. రాష్ట్రాల అసెంబ్లీల రద్దు నిబంధనలు కూడా ఇందులో ఉంటాయి. 327 అధికారిని సవరించి సమాంతర ఎన్నికలు అనే పదబంధాన్ని జోడిస్తారు. ఈ బిల్లు కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని కేబినెట్ ఆమోదించింది. ఇక 2 రాజ్యాంగ సవరణకు మాత్రం కనీసం సగం రాష్ట్రాల అంగీకారం తప్పనిసరి. ఎందుకంటే ఇది స్థానిక ఎన్నికలకు సంబంధించింది, పూర్తిగా రాష్ట్ర జాబితాలోని అంశం. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు సమాంతరంగా పంచాయతీరాజ్, పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో కేంద్ర ఎన్నికల కమిషన్ సంప్రదింపులు జరిపి అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా రూపొందించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. దీని ప్రకారం 324A అధికారులను కొత్తగా చేరుస్తారు. రాజ్యాంగం ప్రకారం ఈసీ, ఎన్ఏ, ఎస్ఈసి వేరువేరు వ్యవస్థలు. ఈసీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలి ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎస్ఈసి పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎన్నికలు నిర్వహణ బాధ్యత చూస్తుంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల నియమ నిబంధనలు కేంద్రపాలిత ప్రాంతాలను పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలకు కూడా వర్తించేలా 3 చట్టాలు, ఢిల్లీ దేశ రాజధాని ప్రాంత ప్రభుత్వ చట్టం 1991, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం 1963, జమ్మూ కాశ్మీర్ పునర్స్థీకరణ 2019 చట్టాలను సవరించాలని 3వ బిల్లులో ప్రతిపాదించబోతున్నారు. వీటికి సంబంధించిన అధికారంలో 12 కొత్త సబ్ క్లాజులను చేరుస్తారు. 2 దశల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సూచించింది. మొదటి దశలో లోక్సభ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని పేర్కొంది. ఇవి జరిగిన 100 రోజుల్లోపు 2వ దశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని సిఫార్సు చేసింది.